హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఒక కప్పు అటుకులతో అప్పటికప్పుడే పునుగులు ఎలా వేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా చాలా రుచిగా ఉంటాయండి ఒక్కసారి మీరు ట్రై చేశారనుకోండి ప్రతిసారి పునుగులు ఇలాగే వేసుకుంటారు అంత నచ్చుతాయి మీకు అండ్ ఈ పునుగులతో పాటు మీరు కొబ్బరి చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా లేదనుకోండి టమాటో చట్నీతో కూడా చాలా బాగుంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక కప్పుతో అటుకులు తీసుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక మూడు సార్లు శుభ్రంగా కడిపెట్టుకోండి సో కడిగిన తర్వాత చూడండి వాటర్ కలర్ చేంజ్ అయింది కదా సో అందుకే ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోండి తెల్లగా అయిపోతాయి అన్నమాట అటుకులు సో ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకొని ఒక్క నిమిషం పాటే నానబెట్టుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదండి అటుకులు తొందరగానే మెత్తగా అయిపోతాయి ఒక్క నిమిషం తర్వాత వాటర్ అంతా తీసేసి చూడండి ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట అటుకులు అంటే మీరు చేత్తో కూడా అన్నారనుకోండి అది మెత్తగా పేస్ట్ లాగా అయిపోద్ది అలా అయిపోతే సరిపోతాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ అటుకులు మనం నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఈ అటుకులన్నీ వేసుకొని అలాగే ఒక కప్పుతో మైదా తీసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ గోధుమ పిండి కూడా యూస్ చేయొచ్చు బట్ గోధుమ పిండి యూస్ చేస్తే ఏం చేయాలో మీకు నేను వీడియోలో చెప్తాను సో ఇప్పుడు నేను మైదా యూస్ చేశానండి ఇందులో అలాగే ఒక కప్పుతో పెరుగు కూడా తీసుకోవాలి పుల్లటి పెరుగు అవసరం లేదండి నార్మల్ పెరుగు అయినా సరిపోతుంది అలాగే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బర్గ్గా ఉన్నట్టు మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత ఇదంతా తీసుకొని ఒక బౌల్లో స్విఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు బీట్ చేయాలి మీరు ఇక్కడ గోధుమ పిండి యూజ్ చేశారనుకోండి ఒక ఐదు నిమిషాల పాటు బీట్ చేయండి బీట్ చేశారనుకోండి పునుగులు చక్కగా పొంగుతాయి అన్నమాట మైదా వేస్తే మీరు బీట్ చేయాల్సిన అవసరం లేదండి బట్ ఒక అర నిమిషం మాత్రం బీట్ చేయాలి అండ్ మీరు చూస్తున్నారు కదా నేను కొంచెం బరగ్గానే మిక్సీ చేసుకున్నాను మీకు అక్కడక్కడ కొంచెం ఈ అటుకులు కనిపిస్తున్నాయి కదా అలా అనమాట సో మరీ మెత్తగా పేస్ట్ లాగా అయితే మాత్రం చేసుకోకండి బాగా బీట్ చేశాక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండించు అల్లంని గ్రేట్ చేసుకునేనా లేదనుకోండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కరివేపాకుని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి డైరెక్ట్గా వేసుకోకండి చిన్నగా కట్ చేసుకుంటే మొత్తంగా కలుస్తుంది అనమాట అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి మీరు కావాలంటే కొత్తిమీర కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి బాగుంటుంది అలాగే నేను ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోవాలి సపోజ్ మీకు పిండి లూజ్గా అనిపించింది అనుకోండి కొంచెం జారుగా ఉందనుకోండి మీరు ఇంకొంచెం మైదా యాడ్ చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు తర్వాత మీరు ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి ఉప్పు వేసాక బాగా కలిపాక లాస్ట్లోని బేకింగ్ సోడా అయినా లేదనుకోండి ఈనో అయినా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి వేసాక ఒక వన్ టీ స్పూన్ మీరు ఆ పౌడర్ పైనే వాటర్ వేసేసుకోండి వాటర్ వేస్తే యాక్టివేట్ అవుతుంది అనమాట ఈ సోడా అనేది సో ఇప్పుడు బాగా కలిపిసుకోవాలి ఎప్పుడు మీరు పురుగులు వేస్తారు అప్పుడే మీరు ఈ బేకింగ్ సోడా అయినా ఈనో అయినా వేయండి ముందే వేసుకోకండి లాస్ట్లో వేసి అలా పునుగులు వేసేయాలన్నమాట సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని పునుగులు వేసేసుకోవాలి మరీ పెద్ద సైజు వేసుకోకండి చిన్న సైజు వేసుకుంటే అవి పొంగి కొంచెం పెద్దవి అవుతాయి చూడండి ఇలా వేస్తూ ఉంటే చక్కగా అవి పైకిలాగా తేలుతున్నాయి కదా సో ఇలా అవ్వాలన్నమాట పిండి అనేది కన్సిస్టెన్సీ కూడా మీకు వీడియోలో చూసారు కదా అలా ఉంటే సరిపోతుంది అండ్ పురుగులు వేసినప్పుడు కొంచెం పెద్ద కడాయి తీసుకోండి అంటే వెడల్పుగా ఉండాలి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి అప్పుడు మీరు ఎన్ని అయితే అన్ని పురుగులు వేసుకోవచ్చు అండ్ కలిపినప్పుడు కూడా మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఈ పునుగులు టర్న్ చేయడం కూడా అని చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యన మీరు కొంచెం కలుపుతూ ఉండాలండి అప్పుడే మీకు ఈవెన్గా అంటే అన్ని వైపులు గోల్డెన్ కలర్లు వస్తాయి అనమాట సో అంతేనండి పునుగులు రెడీ అయిపోయి ఇప్పుడు ఇవన్నీ తీసుకొని టిష్యూ పేపర్ మీద అయితే టిష్యూ పేపర్ లేదంటే ప్లేట్లోనే వేసేసుకోవాలి అలాగే మీరు నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసుకోవాలి సో ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేయండి అప్పుడే లోపల కూడా చక్కగా కుక్ అవుతుంది సో రెడీ అండి అటుకోలతో పునుగులు చాలా చాలా రుచిగా ఉంటుంది దీంతో పాటు మీరు కొబ్బరి చట్నీ చేసుకోండి సూపర్ కాంబినేషన్ అనమాట చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో పైన క్రిస్పీగా ఉంటుంది లోపల ఫ్లఫీగా చాలా బాగుంటుందండి చట్నీలో ముంచుకొని ఉలిపాయి నంచుకొని తింటే వారేవా వర్షం పడినప్పుడైనా స్నాయంత్రం ఆకలి వేస్తుంది ఇదే తినాలనిపించినా తక్కువ ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి సో చేస్తారు కదా చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్